గుంటూరు జిల్లాలో మావోయిస్టుల డంప్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. బొల్లపల్లి మండలం రెడిమిచెర్ల ఫారెస్ట్ లో మావోయిస్టుల డంప్ ను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి కృష్ణని అడిగి తెలుసుకుందాం. కృష్ణ చెప్పండి, ఈ డంప్ లో అసలు ఏమేం దొరికాయి, పోలీసులు ఏమంటున్నారు? వరప్రసాద్, గుంటూరు జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో మరొకసారి మావోయిస్ట్ సంబంధించిన డంప్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ డంప్ లో ప్రధానంగా అంటే గ్రానేట్స్ ఏవైతే ఉన్నాయో అవి సుమారుగా 12, తర్వాత బుల్లెట్లు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇవి ఒక అంటే నల్లమల అటవీ ప్రాంతంలో రేముడిచెర్ల ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్నటువంటి పోలీసులు, అంటే ఇటీవల కాలంలో మావోయిస్టు ప్రభావం పెరిగింది, మావోయిస్టు సంచరిస్తున్నారనేటువంటి ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో పోలీస్ శాఖ కూడా అప్రమత్తమైంది. దీనికి తోడు ముఖ్యమంత్రి కూడా ఇటీవల భద్రత పెంచడం జరిగింది మావోయిస్టు సంచరిస్తున్నారన్న సమాచారంతో. కేంద్ర ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి సమాచారం, అలాగే రాష్ట్ర నిఘా వర్గాల సమాచారం తీసుకున్నటువంటి పోలీసులు బొల్లాపల్లి ప్రాంతంలో, ఎందుకంటే వినుకొండ ప్రాంతంలో బొల్లాపల్లి ప్రాంతంలో గతంలో పెద్ద ఎత్తున మావోయిస్ట్ కార్యకలాపాలు జరిగినవి నల్లమల అటవీ ప్రాంతం కావడంతో, ఈ నేపథ్యంలో ఇక్కడ ఎవరైనా సానుభూతి పనులు ఉన్నారా లేదంటే ఇంకెవరైనా ఇక్కడ నాయకత్వం చేస్తున్నారటువంటి సమాచారం కూడా తీసుకున్నటువంటి పోలీసులు నల్లమల అటవీ ప్రాంతంలో గత కొంతకాలం కూంబింగ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే డంపు స్వాధీనం చేసుకోవడం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. అంటే ఇంకా మావోయిస్టులు ఉన్నారా లేదంటే గతంలో ఏదైతే మావోయిస్టులు పూర్తి సంచారం ఉన్నప్పుడు పెట్టిన డంప్ ఇప్పుడు దొరికిందా అనేది కూడా కొంత ప్రశ్నార్థకంగా మారింది. అయితే పోలీసులు చెప్తున్న సమాచారం గతంలో ఉన్న డంప్ మాత్రమే ఇది, ఇది పూర్తిగా నిర్వీర్యం అయిపోయిన మెటల్ మాత్రమే అని చెప్తున్నారు. అయినప్పుడు కూడా అప్పటి నుండి అనేక సందర్భాల్లో డంపులు కోసం పోలీసులు గాలించిన సందర్భం, అలాగే మావోయిస్టుల కోసం పోలీసులు కూంబింగ్ చేసిన నేపథ్యం, అప్పుడు దొరకని డంప్ ఇప్పుడు ఎలా దొరికింది అనేది కూడా అంత అనుమానంగా ఉన్న నేపథ్యం. అయితే ఇటీవల కాలంలో మావోయిస్టు సంచారం అంటే దండకారణ్యంలో కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి మావోయిస్టులు ఇటీవల గుంటూరు ప్రాంతం వైపు, గుంటూరు జిల్లా వైపు వచ్చారన్న సమాచారం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే కూంబింగ్ చేసినటువంటి పోలీసులకు డంప్ దొరకడం ప్రస్తుతం అయితే హాట్ టాపిక్ గా మారింది. అయితే పోలీసులు చెప్తున్నారు మరొక మిగతా ప్రాంతాన్ని కూడా జల్లెడ పట్టే పరిస్థితి ఉంది, దీనికోసం ప్రత్యేకంగా అధికారులను కూడా నియమించడం జరిగింది. ఇది గతంలో దొరికిన గతంలో పెట్టినటువంటి డంపు గానే మేము భావిస్తున్నాం, అయినప్పటికీ కూడా ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా మిగతా ప్రాంతాన్ని కూడా నల్లమల అటవీ ప్రాంతం ఇప్పటికే అనేక సార్లు జల్లెడ పట్టడం జరిగింది, మరోసారి పెద్ద ఎత్తున కూంబింగ్ చేసి ఎక్కడ ఎటువంటి అనుమానం వచ్చినా కానీ పూర్తి స్థాయిలో తనిఖీలు చేస్తామని పోలీసులు చెప్తున్న పరిస్థితి. ప్రసాద్, రైట్, థ్యాంక్ యూ కృష్ణ. గుంటూరు జిల్లాలో మావోయిస్టుల డంపును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. బొల్లాపల్లి మండలం రెమిడిచెర్ల ఫారెస్ట్లో మావోయిస్టుల డంపును స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. దీనిలో సుమారు 12 బంక్వర్లకు ఉన్నట్టుగా తెలుస్తోంది. అలానే గుంటూరు జిల్లాలో మావోయిస్టుల డంపును స్వాధీనం చేసుకోవడం పెద్ద కలకలం రేపుతోంది.